ఆదిలాబాద్ వాస్తవ్యులందరికీ నమస్కారం. ఆకాశవాణి ఆదిలాబాద్ అలవరసలపై స్వర విహారం చేసి అలనాడు శ్రోతలను అలరించిన సుస్వరం అది. తెలుగు వాణిజ్య ప్రకటనల చరిత్రలో సాటిలేని మేటి కంఠస్వరంగా 80ల దశకం నుండి రాజ్యమేలిన గొప్ప గొంతుక. 1991-94 మధ్య అనౌన్సర్గా పనిచేశాను. సహృదయత నిండారిన గొప్ప వ్యక్తి అత్తిలి అనంతరాం. బొంబాయికి వెళ్లి అడ్వర్టైజ్మెంట్ రంగంలో గొప్ప వాయిస్గా ప్రఖ్యాతి సాధించక మునుపు ఆకాశవాణి ఆదిలాబాద్ తొలినాళ్లలో దాదాపు 2 సంవత్సరాలు అనౌన్సర్గా పనిచేసి చక్కటి సేవలు అందించారు. ఆకాశవాణి ఆదిలాబాదులో పనిచేసిన రోజులను, ఇక్కడి మిత్రులను చాలా ప్రేమగా గుర్తు చేసుకునేవారు. 2014 ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర వార్షికోత్సవం సందర్భంగా పంపిన స్వర సందేశం నుంచి ఆయన మాటలు కొన్ని. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రానికి ఎప్పుడు రుణపడి ఉంటాను, ఎందుకంటే ఎక్కడో హైదరాబాద్ లో జరిగి తర్వాత బొంబాయి వెళ్లిపోయి మళ్లీ ఫీల్డ్ వదిలేసి నేను అనౌన్సర్గా జాయిన్ కావటం, అక్కడ సామల సదాశివ మాస్టర్ అంతటి మహానుభావులు పరిచయం కావటం, వారి ప్రసంగాలు నేను రికార్డు చేయటం, అలాగే పులికంటి కృష్ణారెడ్డి గారిని కలవటం, వారి ప్రసంగాలని నేను రికార్డు చేయటం, ఇంకా ఆదిలాబాద్ లో నవనీతమైన మనసుల్ని చూశాను. నిజమైన తెలంగాణ ప్రాంతాన్ని, ప్రజలని, గోండి ప్రజలని, బంజారా ప్రజలని, ఆ మారుమూల ప్రాంతానికి వెళ్ళినప్పుడు నేను బతికిన బతుకు ఒక బతికేనా అనిపించి ఒక విధమైన అనుభవం కూడా కలిగింది. ఎంత సుఖంగా బతికాను, ఎంత కష్టంగా బతుకుతున్నారు అలాంటి మారుమూల ప్రాంతాల్లో అని చెప్పి ఒక జీవితంలో పాఠం కూడా నేర్పింది ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం. ఆకాశవాణికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను, ఎందుకంటే ఉద్యోగం వచ్చే కాకుండా కూడా చిన్నప్పటి నుంచి కూడా న్యాయపతి రాఘవరావు అన్నయ్య గారి శిష్యుడు నేను. అప్పటి నుంచి కూడా ఆకాశవాణితో అనుబంధం ఉంది నాకు. ఒక ఉద్యోగిగా వచ్చిన తర్వాత రకరకాల ప్రపంచాలు, మనస్పర్ధలు ఉద్యోగం నాకు వస్తాయి, కానీ మంచి వ్యక్తుల్ని నాకు పరిచయం చేసింది ఆకాశవాణి. అందుకే ఆకాశవాణికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలనాడు ఆకాశవాణి అలవరసలపై స్వరవిహారం చేసిన ఆ గొంతుక ఇప్పుడు అనంతలోకంలో కలిసిపోయింది. సుస్వరమూర్తి అనంతరాంకు నివాళిగా ఆకాశవాణి పూర్వ సంచాలకులు, సైన్స్ రచయిత డాక్టర్ కెబి గోపాలం చెప్పిన ముచ్చట. అనంతరాం, అత్తిలి అనంతరాం, అతను లేడు అని అంటే అదేదో నాకు నమ్మరాకుండా అనిపిస్తున్నది. నేను రేడియోలో ఉద్యోగంలో చేరినప్పుడు భీమయ్య గారు అని ఒక ఆయన తెలుగు యువవాణి ఇన్ఛార్జ్గా ఉండేవారు, ప్రోగ్రామ్ ఆఫీసర్, పెద్ద మనిషి. నన్ను మొట్టమొదటి ఆయన దగ్గరికే పంపించారు ఆయన దగ్గర నేర్చుకోమని. భీమయ్య గారి దగ్గర దేవదాసు, జగన్మోహన్, అనంతరాం ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఆయన వెంట తిరుగుతూ ఆయన దగ్గర పని నేర్చుకునేవాళ్ళు, వీళ్ళ తెలుగు వాణిలో పనిచేస్తూ ఉండేవాళ్ళు, సరదాగా ఉండేవాళ్ళు మనుషులు. నేను కూడా ఇంచుమించు వాళ్ళ వయసు వాడినే అప్పుడు. అందరిలోకి అనంతరాం కొంచెం తెలుగు గలవాడు అని నాకు అనిపించింది. ఆ మాట చెప్తే మిగతా వాళ్ళ కోపం వస్తుందేమో, ఇప్పుడు అవసరం లేదు. నిజంగా అనంతరం తెలివి గలవాడు, కొంచెం సాహిత్యం చదువుకున్నవాడు, కొంచెం పాత కొత్త సంగతులన్నీ తెలిసినవాడు. చెప్తే నమ్మరు కానీ అక్కడి ట్రైనింగ్ బలంతోనో లేక వాళ్ళ బుద్ధి బలంతోనో దేవదాసు ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ అయ్యాడు, జగన్మోహను నా దగ్గరే సైన్స్ సెక్షన్లో సైన్స్ రిపోర్టర్ అయ్యాడు, అనంతరం అనౌన్సర్ అయ్యాడు. వీళ్ళందరూ ఎంత సరదాగా పనిచేసేవాళ్ళంటే, నేనేదో సంబంధం లేని ఏదో ఒక మీటింగ్లో ఈ విషయం చెప్పిన, రేడియోలో మేమెప్పుడూ బాధల గురించి ఆలోచించలేదు, కష్టాల గురించి ఆలోచించలేదు, ఆనందంగా బతికాము, ఆనందంగా పనిచేసాము అక్కడ. ఆ వాతావరణం ఉండాలంటే అనంతరం లాంటి మనుషులు ఉండాలి. ఎంత బాగుండేదంటే అప్పట్లో మా పని తీరు, ఏదో అదేదో మేము చేయకపోతే మరెవడు చేస్తాడు అన్నంత ఆనందంగా చేశాం. ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత కూడా నేను అప్పటికే ఉద్యోగిని, వీళ్ళందరూ ఉద్యోగులైనారు. ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత మా మనస్తత్వాలు మాత్రం మారలేదు. అనంతరం ఎంత స్నేహశీలి, ఎంత ప్రియ భాష, ఎంత చక్కగా మాట్లాడేవాడు, ఎంత హాయిగా జోకులు వేసేవాడు, ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. అది మాత్రం నాకు అతన్ని ఊహించుకుంటేనే నాకు నవ్వు ముఖం జ్ఞాపకం వస్తుంది.
ఆ తరువాత అతను అతను సెలెక్ట్ అయింది ఆదిలాబాద్ కోసమే అని నేను అనుకుంటాను. అప్పుడు ఇంకో అమ్మాయి ఉండేది, నాకు పేరు జ్ఞాపకం రావట్లేదు, పెద్దవాడిని అయిపోయాను. వీళ్ళందరూ కలిసి మొత్తానికి అనంతరాము ఒక విచిత్రమైన ప్రయోగం చేశాడు జీవితంలో. బాంబేకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి టీవీలో రేడియోలో వచ్చే అడ్వర్టైజ్మెంట్లకి రాయడము, అప్పట్లో ప్రతాప్ శర్మ అని ఒక ఆయన ఉండేవాడు బాంబేలో, ఈ ఇండస్ట్రీని అంతా ఏంటి రేడియోలో టీవీలో అడ్వర్టైజ్మెంట్ల గురించి ఇది ఉండేదంతా అతను ఇంచుమించు కంట్రోల్ చేసుకునేవాడు. తన దగ్గర నుంచే అన్ని భాషలకు అందరినీ పంపించడం. అనంతరం అక్కడ చేరాడు. చేరి రాయడము, అసలు మీరు ఇప్పుడు నిజంగా పాత కాదు, ఈ మధ్యన వరకు కూడాను టీవీలో రేడియోలో తెలుగు అడ్వర్టైజ్మెంట్లు వస్తే జాగ్రత్తగా వినిచూడండి, దాంట్లో వీళ్ళ గొంతులే వినిపిస్తాయి. అనంతరాము సురేష్ అని ఇంకొక టెలిఫోన్స్ ఎంప్లాయీ ఒక అతను ఉండేవాడు. మంచి పేరు సంపాదించుకున్నాడు, డబ్బులు కూడా సంపాదించే ఉంటాడు, ఆ బిజినెస్లో డబ్బులు బాగానే ఉంటాయి. హాయిగా బతుకుతున్న మనిషి అనంతరాము నాకంటే చిన్నవాడు, తప్పకుండా నాకంటే చిన్నవాడు పోయాడంటే ఏంటో, ఈ ప్రపంచంలో ఎప్పుడు ఎవరు పోతారో కానీ నాకు ఒక అలవాటు ఉంది, ఎవరి దగ్గర నుంచైనా ఏం నేర్చుకోవాలి అని చూస్తాను. నేను అనంతరాం దగ్గర నుంచి హాయిగా నవ్వుతూ హాయిగా సరదాగా బతకడం నేర్చుకున్నాను, నేర్చుకుంటాను, ఇక మీద కూడా అదే పద్ధతిలో ఉంటాను. అనంతరం పోవడం ఏంటి ఆత్మ అంటూ ఉంటే అతని ఆత్మకు శాంతి కలుగుగాక. అనంతలోకంలో కలిసిన ఆ సుస్వరమూర్తికి నివాళి అర్పిస్తోంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.